ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. షేక్ మదార్ సాహెబ్ అంటే మీరు ముస్లిం, ఎస్? సో ఇక్కడ చూస్తుంటే అంత ఆ వాతావరణం అంటే హిందూ ఆధ్యాత్మికంగా అంత ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా అట్నే కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేతను కూడా స్వామీజీ గారు, సో స్వయంగా శివభక్తులు వారు, వాళ్ళు అంటే వారిని ఎలా పిలుస్తారు కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక ఆయన ఒక అగోరా చూడొచ్చు, ఒక నాగసాధువుని చూడొచ్చు, సాధువుని చూడొచ్చు, ఒక శివుణ్ణే చూడొచ్చు, లిటరల్లీ ఒక దేవుణ్ణి చూడొచ్చు అన్నట్టుగా నేను చెప్తున్నా. అంటే నాకు అనిపించింది. సో ఒక ముస్లిం అయి ఉండి ఏ నమ్మకంతో మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అసలు ఏంటి? ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్తానండి, అక్కడ ఉండే డాక్టర్ ముస్లిమా హిందూ అని మనం చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, ఎగ్జాక్ట్లీ కదా. అక్కడ వైద్యం మనకి ముఖ్యంగా, అవును, అతను చేసే వైద్యం, అతను చేసిన వైద్యం వల్ల మనకు మంచి జరిగితే అతన్ని దేవుని అని మన చేతులు ఎక్కువ ముక్కు. అవును, ఎవరినైనా సరే చేతులు అయితే మేము దండం పెట్టాం. ఒక డాక్టర్కి ఒకరికే మనం దండం పెట్టేది కదా. సో ఇక్కడ ఏంటంటే దేవుడికి నెక్స్ట్ డాక్టరే దేవుడు అండి. ఓకే, డాక్టరే దేవుడు నా దేశం వరకు అయితే. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా లక్షలు లక్షలు పెట్టినా కొన్ని రోగాలు అనేవి నయం కావు, కావట్లేదు. సో నా దేశం వేరుగా ఏంటంటే, గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను నేను. నేను ఆల్మోస్ట్ ఒక 70-80 మందిని తీసుకొచ్చాను. అందులో ఆల్మోస్ట్ అందరికీ సక్సెస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 100% అంటే క్యాన్సర్ పేషెంట్లు చివరి స్టేజ్లో ఉన్న ఇక్కడికి వచ్చి అతను ఇచ్చే మందులు మనం వారితే సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు 30% వైద్యం ఉంటే 70% పత్యం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దగ్గర చెప్తాడు ఆయన, పత్యం చేస్తేనే మీకు నేను వైద్యం చేస్తాను. అదొక నమ్మకం పెట్టుకోవాలి, నమ్మకంతో ముడిపడింది ఇక్కడ. నెక్స్ట్ మీరు దేవుడి గురించి అడిగారు కదా, నేను బస్ ఎక్కి వచ్చా కదండి, డ్రైవర్ ముస్లిమ్స్ కాదు, కండక్టర్ ముస్లిమ్స్ కాదు, నా పక్కన కూర్చున్నాయని ముస్లిమ్స్ కాదు, మీరు ముస్లిమ్స్ కాదు, ఈయన ముస్లిం కాదు. మరి నేను ఆ ముస్లిమ్స్ ఉన్నప్పుడు డ్రైవర్ ఉంటేనే నేను రావాలి కదా బస్కి, మరి అక్కడ ఎలా వస్తుంది? రాదు కదా ఫీలింగ్. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ లేదు. మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, మా అమ్మగారు ఆరోగ్యం బాగానే కూడా తీసుకొచ్చాను నేను. మెడికల్గా MD చదివిన డాక్టర్లు 3 నెలలు అని చెప్తే, ఇతను ఒక అక్షరం కూడా చదవని వ్యక్తి, ఒక అగోర అంటారా దేవుడు అంటారా ఏదో ఒకటి మీ లాంగ్వేజ్లో, 9 నెలల వరకు మీ అమ్మ నేను వైద్యంతో నేను బతికిస్తానన్న వ్యక్తి 1 సంవత్సరం బతికిచ్చిండు. 1 రూపాయి లేదు ఇక్కడ. ఇది ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం కంటే ఎక్కువ, ఇక్కడ లక్షల మంది వస్తారు పబ్లిక్, వాళ్ళకి భోజనాలు ఫ్రీ. ఇక్కడ రూపాయి అయినా హుండీలు వేద్దామంటే ఇక్కడ హుండీలు కనబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదం మందు ఉంటుంది, అది కూడా 100, 200, 300 ఆ మందుకే మనం పెట్టాలి. ప్రతి రోగానికి ఇక్కడ వైద్యం ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా రావచ్చు. ఫస్ట్ రాగానే ఫస్ట్ భోజనం చేయాలి, ఆ తర్వాతనే మీకు ఉన్న సమస్యలు చెప్పుకుంటే ఆయన ఆయుర్వేదం మందిత్తడు. మన నమ్మకంతో రావాలా? అది కొన్ని హోటల్ ఏమంటారు, ఆహారం అది ఆరోగ్యం మీద అంటారు కదా. ఇక్కడ ఉన్నది ఏంటంటే నమ్మకం మీది, మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత నాది అంటాడు ఆయన. నెక్స్ట్ జరిగేది అది. ఓకే,